మొట్టమొదటి చెప్పాల్సిన విషయం ఏంటంటే నారాయణమూర్తి గారు అంటే నాకు ఇష్టం. ఆ ఇష్టం ఇవాళ్టిది కాదు, ఒక 35 సంవత్సరాల నుంచి నాకు పరిచయం దగ్గర నుంచి నాకు ఇష్టం. 3.5 దశాబ్దాలుగా ఒక వ్యక్తి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉండటం అనేది ఒక అసాధారణమైన విషయం. నంబర్ 2, స్నేహ చిత్ర ఏదో పేరు పెట్టుకోవడం కాకుండా స్నేహ చిత్ర అనేటువంటి బ్యానర్ మీద ఎన్నో సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించి అద్భుతమైనటువంటి అఖండ విజయాలు ఇచ్చినటువంటి వ్యక్తి నారాయణమూర్తి గారు. ఈయన నేను అప్పుడప్పుడు ఈయన కలుస్తుంటా, ఆయన నన్ను కలవటం కాదు, నేనే ఆయన్ని కలుస్తుంటా. అది ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరకడు కదా, ప్రసాద్ ల్యాబ్లోనో లేకపోతే అక్కడ ఇట్లాగా వర్క్ వర్క్ వర్క్, సినిమా సినిమా సినిమా, ప్రజలు ప్రజలు ప్రజలు, పేద ప్రజలు పేద ప్రజలు, ప్రజలు సమస్యలు, అతనికి కావాల్సిన సబ్జెక్ట్ అది. సమస్యలు ఉన్నంత కాలం, పేద ప్రజలు ఉన్నంత కాలం, వాళ్ళ కష్టాలు ఉన్నంత కాలం నారాయణమూర్తి సినిమాలు ఉంటాయి, నారాయణమూర్తి ఉంటాడు. ఇది ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైన కథని ఎప్పుడు టేకప్ చేస్తాడో, ఎప్పుడు కూర్చుంటాడో, దాని మీద ఎప్పుడంత వర్క్ చేస్తాడో నాకు ఇప్పుడు చాలాసార్లు అర్థం కాని విషయం. కానీ గురుగారు సినిమా అయిపోయిందండి, మీరు మీరు ఒకసారి సినిమా చూస్తే బాగుంటుంది గురుగారు ప్లీజ్ అంటాడు. ఎప్పుడు తీశాడు, ఎప్పుడైపోయింది, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాడు, సబ్జెక్ట్ ఏంటి గురుగారు, ఈసారి దీని రైతుల మీద గురుగారు, ఈసారి ఇది ఇవి ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఇబ్బంది పైకొచ్చినా తలెత్తినా దాన్ని టేకప్ చేసి ప్రజల కోసం తీసే వ్యక్తి. కళాత్మకమైన దర్శకులు ఉన్నారు, వ్యాపారాత్మకమైన దర్శకులు ఉన్నారు, మహామహానుభావులైన దర్శకులు ఉన్నారు, అద్భుతమైన దర్శకులు ఉన్నారు, కానీ ప్రజా దర్శకులు లేరు. ప్రజల్నే ఆయుధంగా పెట్టి దర్శకత్వం వహించే వాళ్ళు నాకు తెలిసి నాకున్న పరిమితమైనటువంటి సినిమా చరిత్రలో నాకు ఎక్కడా దొరకలే. ఆ తర్వాత ఎలాంటి మనిషి అంటే ఎదుటోడు ఏదైనా కనపడితే గబుక్కను మనం ఉపయోగించేసుకుందాం, నారాయణమూర్తి చెయ్యి చాతాలే కానీ అది నో అనేవాడు ఎవడుంటాడు మీకు తెలుసు ఆ విషయం. అటువంటిది లేకుండా ఈయన అక్కడ ఇప్పుడే ఇప్పుడు మన ప్రసాద్ ఎదురుగా షూటింగ్ చేసినప్పుడు వాటిలో ఈయన కనపడ్డప్పుడు ఏమండి నారాయణమూర్తి గారు మీ సినిమాలో ఏదన్నా చిన్న వేషం, నా డబ్బులు వద్దు, నేను చాలాసార్లు అడిగాను లేదు ఇన్ని అడగండి పక్కనే పెట్టుకుని చెప్ నాకు వద్దు, నేను వచ్చి మీరేం చెప్తే అది ఎలా చెప్తే అలాగా 1 డే 2 డేస్ చేస్తాను. అయ్యో గురుగారు గురుగారు ఏమంటారు గురుగారు, అమ్మ మీరు మీరు చేయాలి గురుగారు, మీరు పెద్ద స్టార్ కమెడియన్, మీరు గొప్ప యాక్టర్ గురుగారు, మీరు పెద్ద సెలబ్రిటీ, ఇవన్నీ చెప్తాడు నాకు ఇస్తానో ఇవ్వడో చెప్పడో, ఏమండి ఇస్తాడేమోలే అని ఎంత చెప్తున్నాడు కదా అని ఆశపడతాం, మళ్ళీ కనపడితే తప్ప మాట్లాడు. అది అంటే నేను అనేది బ్రహ్మానందం స్టార్ కమెడీని పెట్టేసుకుని బ్రహ్మాండంగా ఇదిగో బ్రహ్మానందం నటిస్తున్నాడు నా సినిమాలో అనేది అలాంటిది కాదు. అతని నటనకి అతనికి కావాల్సింది అందరూ సముద్రం వంక చూస్తే, చలన చిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే సముద్రం ఇతను వంక చూస్తుంది. ఎందుకంటే అంతటి ఇప్పుడు ఏమైనా నువ్వు పని కట్టుకుని నారాయణమూర్తిని పొగట్టడం కోసం వచ్చావా అని అడగచ్చు. నేను చెప్పే మాటల్లో ఏవైనా అతిశయోక్తి ఉంటే ఇక్కడే ఎవ్రీబడి హ్యాస్ గాట్ రైట్ నా కాలర్ పట్టుకుని నన్ను అడగండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెల్ల జుట్టు, ఇప్పుడు తెల్ల జుట్టు అయింది, నల్ల జుట్టు ఉన్న దగ్గర నుంచి ఇతను నాకు తెలుసు. ఇలా ఇదే నారాయణమూర్తి, ఇదే ప్రవాహం, ఇదే చెప్పులు, ఇదే డ్రెస్సు, ఇదే తిరుగుడు, ఇదే ఆటోలు, ఇదే మాట, ఇదే మంచి. ఎవరిని చూసినా వాళ్ళల్లో ఉన్న మంచిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసే అతి అరుదైన దర్శకుడు, నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం ఇవన్నీ తీసి పక్కన పెడితే మంచి వ్యక్తి నారాయణమూర్తి. ఇటువంటి వ్యక్తుల గురించి అప్పుడప్పుడు మనం మాట్లాడేటువంటి అవకాశం దొరకటమే కష్టం. చాలామంది ఏంటంటే గాంధీ గారు గొప్పవాడు, నెహ్రూ గారు గొప్పవాడు, ఇంకొకడు వీళ్ళందరూ, అబ్దుల్ కలాం గొప్ప, అందరూ గొప్పవాళ్లే, గొప్పవాళ్ళు కాదని ఎవరు అనరు. కానీ సూర్యుడు ఎంత గొప్పవాడు,
మిడుగుడుపురుగు కూడా అంత గొప్పది. ఎందుకంటే సూర్యుడు ప్రపంచానంతటికీ విశ్వమంతటికీ వెలుతురిస్తే మిడుగుడు పురుగు ఉందే, చిన్నది మిడుకు 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 ఉంటుంది. అది ఒక పక్షి గూటిలో చేరి అక్కడ మెరుస్తూ ఆ లోపలున్న రెండు మూడు పక్షి పిల్లలకి వెలుతురునిస్తుంది. అది చాలు నారాయణమూర్తి జన్మకి. ఇంత కష్టపడి ఎవరి కోసం కష్టపడుతున్నాడు? పోనీ బాయ్ సంపాదించాడు. నీకు తెలుసా నారాయణమూర్తి మన అక్కడ ఇది మన ఇది మన అది ఏమి లేవు. నారాయణమూర్తికి తెలిసింది ఏంటంటే ఆ సినిమా, ఆ ప్రపంచం, ఆ మనుషులు, ఆ మంచోళ్ళు, ఎవరికన్నా ఏదైనా మంచి చేద్దాం, ఎవడేదన్నా అనుకొని నాకెందుకు ఆడిలాడ ఏది. అది కాకుండా తన నమ్మిన సూత్రానికి అంటే కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి మనం మాట్లాడాలంటే మహానుభావులందరూ అలాగే పుట్టారు, అలాగే పెరిగారు, అలాగే మరణించారు కూడా. వాళ్ళు ఒక రమణ మహర్షి కానివ్వండి, గౌతమ బుద్ధుడు కానివ్వండి, మొన్నటి అంబేద్కర్, నిన్నటి అబ్దుల్ కలాం, నమ్ముకున్న సిద్ధాంతాన్ని కళ్ళకి గంతలు కట్టి గుర్రం ఎలా అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తన గమ్యాన్ని చేరుతుందో, పుట్టినప్పుడు బిడ్డ ఎలా ఉన్నాడో, ఇలా పెరుగుతూ 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 ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కానీ ఈశన్ మాత్రం కూడా మనిషిలో మార్పు రాలేదు. మార్పు అంటే అహంభావం రావచ్చు, డబ్బు రావచ్చు, నటుడిగా దర్శకుడిగా నేను 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 అనే రోజుల్లో ఆయన్ని వద్దు గురుగారు, మనకి ఎందుకు, మనకి మనం ఏదో చెప్పాలనుకున్నామో చెప్పాం గురుగారు, ఇది ఎడ్యుకేషన్. ఈ పాయింట్కి వస్తే ఇంతటి సిచ్యువేషన్, ఇటువంటి పరిస్థితుల్లో ఈయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ తెలుసు నాకు, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఈయన ఎలా ఉన్నాడో తెలుసు. వాళ్ళతో నాకు పోలిక లేదు, వాళ్ళతో నేను పోల్చాల్సిన అవసరమూ లేదు. కానీ తెలిసిన విషయాన్ని తెలిసిన విషయము చెప్పడం ఎంత గొప్పో, చెప్పకుండా ఉండటం అంత తప్పు. అటువంటి అద్భుతమైనటువంటి ఇదిగో, ఒకసారి ఒక సభలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఆకాశంలో విహరించే చలనచిత్ర పరిశ్రమని భూమార్గం పట్టించాడు నారాయణమూర్తి అన్నాడు. అంటే మా నారాయణమూర్తి సినిమాల్లో హీరో హీరోయిన్లు డ్యాన్సులు ఉండవు, ఐటమ్ సాంగ్స్ ఉండవు, బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉండవు, అద్భుతాలు ఉండవు, గుండెకాయ ఉంటుంది అంతే. మనిషికి కావాల్సింది అదే. ఆపరేషన్ దేనికన్నా వెళ్తున్నామంటే ముందు గుండె గోయించుకున్నావా అని అడుగుతారు, అదే కావాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ సచ్ ఏ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ నారాయణమూర్తి. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. మనకు తెలిసినా కూడా మన చుట్టూ తిరుగుతుంటే మనకు తెలియదు. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, అవన్నీ వెలిసిపోయిన తర్వాత మనం రోడ్ల మీద వెళ్తుంటే ఇరిగిపోయిన చెట్లు, పడిపోయిన చెట్లు, రాలిపోయిన ఇది ఎలక్ట్రిక్ స్తంభాలు కనపడతాయి, కానీ ఒక్క గడ్డి పరక మాత్రమే అలా నిలబడి ఉంటుంది. ఎన్నైనా రానివ్వండి, అటువంటి గడ్డి పువ్వు నారాయణమూర్తి. రోజా పువ్వు కాదు, అందమైన పువ్వు కాదు, ఒక మల్లె పువ్వు కాదు, గడ్డి పువ్వు. అది మనం గ్రీన్గా ఉన్నటువంటి గడ్డిలో ఎక్కడో ఒక పువ్వు వికసిస్తూ నవ్వుతూ కనపడుతుంది. ఆ గడ్డి పువ్వులో ఉన్న ఆనందాన్ని, ఆ గడ్డి పువ్వులో ఉన్న సౌందర్యాన్ని మనం చూడగలగాలి. నారాయణమూర్తిలో ఉన్నటువంటి అందాన్ని మనం చూడగలగాలి. ఇది ప్రత్యేకంగా నారాయణమూర్తి గారి గురించి చెప్పాల్సిన విషయం. లేకపోతే యూనివర్సిటీ అని పేరు పెట్టాడు ఈసారి. ఇదేంటి యూనివర్సిటీ అని పేరు పెట్టాడు అనుకున్నాను నేను. అంటే విద్యార్థులు, విద్యని అర్థించేవాడిని విద్యార్థి అంటారు, విద్యని కోరుకునేవాడిని. అయ్యా మాకేదో ధర్మం చేయండి బాబు విద్యని. సింపుల్గా చెప్పాలంటే మేము చదువుకునే రోజుల్లో, మా తర్వాత తరం వాడు నారాయణమూర్తి చదువుకునే రోజుల్లో, గురువు గారంటే చచ్చే భయం, అసలు హడలెత్తిపోయేవాడు. గురువు గారు అక్కడ కనపడుతున్నారంటే ఇక్కడ పైగా ఆ రోజుల్లో ఇంకా కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మాస్టర్ అలా రోడ్డు మీద నడిచి వెళ్తున్నారంటే వీధుల్లో ఉన్న ఆడవాళ్ళు కూడా గబుక్కున మాస్టర్ వస్తున్నారు, మంత్రి గారు వస్తున్నారు అని లోపలికి వెళ్ళిపోయే రోజులు. ఆ గౌరవాలు పోయినాయి, ఆ చదువులు పోయినాయి, ఆ విద్యార్థులు గురువుకి శిష్యుడికి ఉన్నటువంటి సంబంధాలు పోయినాయి. పోయి ఇప్పుడు గురువులు శిష్యులు కలిసి బార్లోనో సరదాగా ఎక్కడికోసారికి వెళ్దారా అని గురువుగారు అంటే శిష్యులందరూ కలిసి వెళ్ళిపోయి పండగలు చేసుకొని చేసుకునే రోజులు వచ్చాయి. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ని క్యాష్ చేసుకునేటువంటి విద్యా సంస్థలు వచ్చినాయి. ఆ యూనివర్సిటీలో ఒక విద్యార్థి పడేటువంటి తపన, చదువుకోవాలి, యూనివర్సిటీ అంటే ఇందాక మనం
మాటల్లో చెప్పుకున్నాం. యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయం అంటే అన్ని సబ్జెక్ట్స్ అక్కడ ఉంటాయని కాదు, విశ్వంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అందరినీ నేర్పేటువంటిది విశ్వవిద్యాలయం. అక్కడికి వెళ్ళి మనం చదువుకుంటాం. ఆ చదువుకి ప్రతిఫలం ఏంటంటే విజ్ఞానం మనం పొందుతాం. ఆ విజ్ఞానం ద్వారా మళ్ళీ మనం కొంతమంది విజ్ఞానవంతులను తయారు చేస్తాం. అలా విజ్ఞానవంతులను తయారు చేసినటువంటి ఈ దేశంలో విజ్ఞానం కరువై చదువు కొనేటువంటి రోజులు వచ్చి దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి. ఈ మధ్యక ఏదో 100కి 100 పాళ్ళు వచ్చినాయి, 99% 98 ఆ ఒక్కటి మనకి గ్రేస్గా వదిలేస్తారు, 100కి 100 అంటే నమ్మరని. నా పాయింట్ ఏంటంటే అసలు మాస్టర్కి 100కి 100 పాళ్ళు తెలిసి ఉండాలి కదా సబ్జెక్ట్ గురించి. వాళ్ళకి తెలుసుంటే అతను చెప్తాడు స్టూడెంట్కి, ఆడికి అప్పుడు 100కి 100 పాళ్ళు 99%. వీడికి తెలిసింది వాడికి చెప్తే, వాడు తెలిసింది వాడు రాస్తే దానికి 99 మొట్టమొదటి రాంగ్ అని అరుస్తారు టీవీల్లో, కేకలు పెడతారు, బొబ్బర్లు పెడతారు, ఇదిగోండి ఇలాంటి వాడు వచ్చాడు. చదువు కోసం ఎడ చేత్తో పుస్తకాలు పట్టుకుని, కుడి చేత్తో సముద్రాన్ని ఈదుకదే గంగానదిని ఈదుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళి చదువుకున్న లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువుకోవాలి, చదువు 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 అని. నా జీవిత చరిత్రలో నేను రాస్తుంది ఏంటంటే, ఎవరైనా నా జీవిత చరిత్రను ఎందుకు రాస్తున్నారంటే పేదరికం గురించి మానేస్తూ చదువు గురించి వెనకడుగు వేయాల్సి వస్తే, మా నాన్న మాది ఒక పెద్ద కుటుంబం, నన్ను అసలు చదివించేవాడే కాదేమో. ఆయన చదివించడం కాదు, నేను చదువుకున్నాను. నేను చదువుకున్నానంటే చదువు ఎడల నాకున్నటువంటి శ్రద్ధ పక్కన పెడితే చదువుకుంటే నన్ను గౌరవిస్తారు, మా నాన్నని ఎంత గౌరవిస్తారో నన్ను అంత గౌరవిస్తారనే అభిప్రాయంతో నేను చదువుకున్నాను. అటువంటి ఎడ్యుకేషనల్ వాల్యూస్ గురించి దానిలో జరుగుతున్న మాఫియా, మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషనల్ మాఫియా ఇలాగా ఎలాగా వీరంగా వేస్తుందో విజృంభిస్తుందో, దాన్ని పట్టుకుని ఆ పాయింట్ని పట్టుకుని దాన్ని ఎక్కడ ఏ రకమైనటువంటి రుగ్మత జబ్బు ఏర్పడినా దానికి రెమెడీ కోసం మందు కోసం తిరిగి తప్పించి మెడికల్ షాపులన్నీ తిరిగి తెచ్చి ఆ దానికి ఆ జబ్బుకి ఆ మందు వేయాలనేటువంటి ఒక అద్భుతమైన డాక్టర్ మన నారాయణమూర్తి. కాబట్టి ఇటువంటి వీళ్ళు తీసిన సినిమాలు మనం చూడాలి, మనం చూడం. అసలు జనరల్గా చేసేది అదే. ఎందుకు చూడడం అంటే ఏముంటే హీరోయిన్ ఉండదు అద్భుతంగా, ఆయన ఎక్స్ప్లోజన్ ఉండదు, ఆ తర్వాత వెనకాల పెద్ద ఇటలీ జర్మనీ లండన్ అవన్నీ ఉండవు, ఏ చెట్లు చేమలు ఉంటుంటాయి. ఇది చూడటం ఎంటర్టైన్మెంట్ ఏదండి అని. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఫర్ ది బాడీ, నాలెడ్జ్ ఈజ్ ఫర్ ది సోల్. మనకు అది కావాలి, అది కావాలనేటువంటి స్థితికి మనుషులు మన దేశం ఎప్పుడు ఎదుగుతుందో అని ఎదురు చూసేటువంటి అతి అరుదైనటువంటి వ్యక్తుల్లో నారాయణమూర్తి ఒకడు. అటువంటి వాడు ఆయన తీసినటువంటి ప్రతి సినిమా, ఆయన తీసినటువంటి ప్రతి షాట్ జాగ్రత్తగా మనం, నేను నా ప్రజలందరికీ నా ప్రేక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ బ్రహ్మానందం గారు భలే చేస్తాడ్రా, భలే నవ్విస్తాడ్రా అనుకునే వాళ్ళందరూ ఒకసారి నారాయణమూర్తి గారి యూనివర్సిటీ సినిమా చూడండి, చదువుకున్న విలువ చూడండి, చదువును ఎలాగా చెరపడుతున్నారో చూడండి, చదువును ఎలా రేప్ చేస్తున్నారో చూడండి. అటువంటి విషయాలన్నీ అద్భుతంగా చిత్రీకరించి మీ ముందు పెట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ప్లీజ్ కైండ్లీ గో టు ది థియేటర్ అండ్ సీ యూనివర్సిటీ సినిమా అండ్ బ్లెస్ నారాయణమూర్తి. నారాయణమూర్తి అలాగే ఉండాలి, నారాయణమూర్తి అలాగే ఉండాలి, ఇలాంటి సినిమాలు తీయాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.